సినిమాలు అన్నీ మీరు బాగా ప్రమోట్ చేస్తున్నారు, అలాగే మీరు కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఇది 7th మూవీ. అలాగే మన గోపిచంద్ గారిది మోస్ట్ ప్రెస్టీజియస్ 25th మూవీ. అలాంటి మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ చక్రి గారు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు, స్టోరీ చాలా బాగుంది, డైరెక్టర్ కొత్త డైరెక్టరు, మరి ఎలాగ పిక్చరే చేస్తారని చిన్న డౌట్ ఉండేది, చాలా చిన్న డౌట్. కానీ ఆయనతో రెండు మూడు సిట్టింగ్స్ కూర్చున్నప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఆయన ఫ్యూచర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చక్రి గారు. తర్వాత ప్రసాద్ మూరళ్ళ గారు, ఆయన మాకు ఈ సినిమాకి బ్యాక్ బోన్. మంచి మంచి విజువల్స్ మీరు చూసుంటారు, మంచి మంచి బ్లాక్స్ పెడతారు, చాలా హార్డ్ వర్క్, మంచి సపోర్ట్ తోటి మా సినిమాని పిక్చరైజ్ చేశారు. సో ఆయనకి ఇది ఫస్ట్ టైం నేను ఆయనతో కలిసి చేయడం, ఇక ముందు కూడా అలాగే రెండు మూడు సార్లు మాతో కలిసి చేస్తారని అనుకుంటూ ఆయనకి చాలా కృతజ్ఞతున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మెహరిన్. మెహరిన్ ఇది తెలుగులో 5th సినిమా. అన్ని సినిమాలు హిట్లతో వస్తుంది. ఆమె లక్ మన సినిమా కూడా తీసుకొచ్చింది అనుకుంటున్నాను. చాలా గ్లామరస్గా ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా గురించి కొంచెం సన్నబడింది కూడా. సో తర్వాత రాజు సుందరం గారు ఈమె డ్యాన్స్ చేస్తుంటే చాలా అప్రిషియేట్ చేశారన్నమాట. ఈమె చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, చాలా మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టు అని నాతో పక్కన, అంటే పబ్లిక్గా కాకుండా నాతో చెప్తుండేవాళ్ళు అన్నమాట. సో మెహరిన్ హ్యాస్ గట్ హ్యూజ్ ఫ్యూచర్. ఇప్పుడు ఆమె తమిళ్లోను తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. తర్వాత సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు పొద్దున్న 4 వరకు షూటింగ్ చేశారు సైరా చిరంజీవి గారి సినిమా. 4 వరకు షూటింగ్ చేసి ఇప్పుడు మా ఫంక్షన్కి ఆహ్వానిస్తే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఏమో ఈ సైరా తర్వాత నాకే చేస్తారేమో తెలియదు, అది ఆయన కనుక్కుంటాను నేను తర్వాత. సో ఈ ఫంక్షన్కి వచ్చిన అందరూ గెస్టులు, ప్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా 5 జూలై, అది గురువారం, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఎందుకంటే జనరల్లీ శుక్రవారం రిలీజ్ కామన్, కానీ మా సినిమా గురువారం 5 జూలై రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ లాంచింగ్ ది థియేట్రికల్ ట్రైలర్. థ్యాంక్ యూ సార్. టీజర్కి ఆడియోకి మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఇస్ అవుట్. సో ఈ ట్రైలర్ కూడా జనాలకు నచ్చి థియేటర్స్కి వచ్చి మా మూవీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. టైటిల్ పంతం ఫర్ ఏ కాజ్ కరెక్ట్గా నాకు చాలా యాప్ట్ టైటిల్ అనిపించింది. సో సోషల్ కాజ్ సినిమా, కమర్షియల్ వేలో చెప్పినట్టు నాకు అనిపించింది. డెఫినెట్లీ పెద్ద, చాలా పెద్ద ఎత్తున ఆడియన్స్కి రీచ్ అవుతుంది సోషల్ సినిమాని కమర్షియల్ వేలో చెప్తే. అలాగే ట్రైలర్లో నాకు ఫస్ట్ డైలాగ్, కురుక్షేత్రం యుగానికి ఒకసారి జరుగుతుంది, ధర్మం వైపు నిలబడాలా అధర్మం వైపు నిలబడాలా, చాలా గొప్ప డైలాగ్. అలాగే ట్రైలర్ ఎండింగ్లో కోర్టులో చెప్పిన డైలాగ్స్, ఈ రెండు డైలాగ్స్ చాలు సినిమా స్ట్రెంగ్త్ ఏంటో చెప్పడానికి. డెఫినెట్లీ ఈ సినిమా గోపిచంద్ గారి కెరియర్లో పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రసాద్ గారు నాకు ఇష్టమైన డిఓపి. సో విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా ఖర్చు పెట్టినట్టు కనబడుతుంది. సో నిజంగా రాధామోహన్ గారు కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేరిన్ ఎంటైర్ టీమ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంజుకి. నమస్కారం. ఫస్ట్లీ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. 25th ఆఫ్ జూన్ ఆర్ థియేట్రికల్ ట్రైలర్ జస్ట్ లాంచ్డ్ అండ్ ఆఫ్ గోపిచంద్ గారు 25th ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ద ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం, మైన్ ఆల్సో, టు వాచ్ ద ట్రైలర్ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ గుడ్. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేందర్ రెడ్డి సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్. అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ July 5th దిస్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా చూడండి అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ థర్స్డే అండ్ సాయిబాబా డే 5th నా లక్కీ నంబర్. సో ఐ థింక్
I'm sure that this film is going to do really well. Thank you. అందరికీ నమస్కారం. ఫస్ట్ భాగ్ నాగా మన ఇండస్ట్రీలో నాకు వన్ ఆఫ్ ది బాగ్ ఇష్టమైన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఈరోజు థియేటర్ లాంచ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. ఈవెన్ అంత వర్క్ చేసి కూడా మాట తప్పకుండా నేను వస్తానని చెప్పి కరెక్ట్గా ఈవెన్ 4 o'clock దాకా చేసి రావటం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం సినిమా గురించి వస్తే పంతం ఫస్ట్ కథను నమ్మి నేను ఏదైతే ఒప్పుకున్నానో ఆ కథను ఒమ్ము చేయకుండా నమ్మకంతో చక్రి అంత బాగా తీశాడు. కథ చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగిన మాటకి ఒకటే మాట ఇంతకుముందు ఆల్రెడీ అన్నాను, కథ బాగా చెప్పే చక్రి బాగా తీస్తావా అన్న. ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తాను సార్ అన్నాను. అట్లానే కథ ఎంత బాగా చెప్పాడో తీరుని కూడా అంత బాగా తీశాడు. మళ్ళీ మేము ఏదైతే అవుట్పుట్ అనుకున్న మంచి అవుట్పుట్ వచ్చింది. దానికి రాధామోహన్ గారు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ప్రతిదీ ఏమి ఏం కావాలో డైరెక్టర్కి ఏం కావాలో ప్రతిదీ ఇచ్చేసి సినిమా అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ద సేమ్ టైం అన్నట్టు ప్రసాద్ గారు లేకపోతే, ఎందుకంటే ప్రసాద్ గారే ఫస్ట్ ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చారు. ప్రసాద్ గారును మన రమేష్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు రాకపోయినట్టయితే నాకు ఈ కథ వచ్చేది కాదు. బట్ నేను అంటున్నట్టు మామూలుగా సోషల్ కాజ్ అనేది ప్రతి సినిమాలో మనకు రాదనమాట, కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. మరి ఇంతకుముందు అన్నట్టు మా నాన్నగారు లాంటి సినిమాలు చేయాలి అనుకున్నా, బట్ నాకు అట్లాంటి సినిమాలు ఏ కథలు నా దగ్గరికి ఏం మంచి కథలు దొరకలేదన్నమాట. కానీ ఈ సినిమాలో డెఫినెట్గా అట్లాంటి ఒక సోషల్ కాజ్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో. ఒక మంచి సినిమా 25th మూవీ చేశాననేది నాకు చాలా గర్వంగా ఉంది. డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది, టీజర్ చాలా బాగా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్లస్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి థియేటర్ ట్రైలర్ కూడా బాగుంది అంటున్నారు. డెఫినెట్గా సినిమా బాగా పాజిటివ్గా ఉంది, డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని గట్టి నమ్మకం ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ.